ఈరోజు ఇప్పుడే సమాచారం వచ్చింది మిడ్ మార్నర్ సంబంధించి ఈరోజు రైతులందరూ కూడా వాళ్ళందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క కోట్ల రూపాయలు లేవు వందల కోట్లు వేల కోట్లు ఫామ్ హౌస్లు గడిలు లేవు ఇన్న గుడిసెలు తాత ముత్తాతల ఇచ్చే ఎకరమో రెండు ఎకరాల గుంటనో రెండు గుంటలో స్థలాలు వ్యవసాయం చేసుకున్నారు గుడిసెలు ఉన్నారు అయినప్పటి కూడా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు గుర్తించుకొని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని గుర్తించుకొని నీ మాటలు నమ్మి నీకు అండగా ఉండని చెప్పి ఉన్న ఆస్తులను ఇలా ప్రాజెక్టుల కోసం నీకు ఇచ్చారు సెంటిమెంట్ పక్కన పెట్టారు ఆ రోజున రాష్ట్రం తెలంగాణ ఉద్యోగంలో ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయి ప్యాకేజీల విషయంలో అన్యాయం చేస్తున్నాయి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పాడు ముఖ్యమంత్రి అయిన ముఖ్యమంత్రి కూర్చేసుకొని కూర్చుంటాడు ఏదైనా కూర్చేసుకొని కూర్చుంటాడు అని అడుగు పట్టుకొని కూర్చేసుకొని వస్తాడు ఏడు కూర్చేసుకొని ఏడైనా కూర్చేసుకొని కూర్చుంటా చేస్తాడు ఇలా ఆ రోజు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేవు ఇలా మిడ్ మార్నర్ సంబంధించి మిడ్ మార్నర్ కావచ్చు గౌరవ ప్రాజెక్ట్ కావచ్చు మల్లన సాగర్ కావచ్చు అనేక ప్రాజెక్టుల విషయంలో ఇచ్చిన హామీని ఇంత నిలబెట్టుకుంటుంది అది ఉపాధి లేదు ఇల్లు లేదు కనీస సౌకర్యాలు లేవు యువకులు ఇబ్బంది పడుతున్నారు తిండి లేదు ఆస్తులు నష్టపోయారు ఇంకా ఎదురు చూస్తున్నారు ఇలా దాని ద్వారా ఇసుక రవాణా చేసుకుంటారు ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వం ఇసుక ద్వారా వచ్చి అధికంగా గుంట నక్కలకు దూసుకున్న పైసలు ఇస్తే ఇలా మిడ్ మార్నర్ కానీ ఇతర ప్రాజెక్టుల ఇబ్బంది పడేటువంటి ఆ పేద ప్రజలు ఇబ్బంది తొలగిపోతాయి జీవనకరించలేదు ఇసుక ద్వారా అక్రమంగా అడ్డవులు సంపాదిస్తారు డబుల్ బెడ్రూమ్లు అంటారు ప్రాజెక్టులు అంటారు డబుల్ బెడ్రూమ్ ఎన్ని రోజులు ప్రాజెక్టు ఎక్కడితే తెలియదు ఆ అక్రమంగా సంపాదించిన పైసతోని అనేవి ఈ సమస్య పరిష్కరించవచ్చు ఐదు లక్షలు ఇస్తాడు ఇయ్యరు ఉద్యోగాలు ఇస్తాడు ఇయ్యరు 18 సంవత్సరాలు దాటాలని ప్రత్యేక ప్యాకేజ్ అన్నాడు అది ఇయ్యరు ఇవాళ ఇవన్నీ ప్రశ్నిస్తానని చెప్పి ఎంత దుర్మార్గం తెలంగాణ రాష్ట్రంలో అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటిస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రెండు వందల మంది అరెస్ట్ చేస్తారు వాళ్ళ కొడుకు పర్యటిస్తే రెండు వందల మంది బీజేపీ కార్యకర్తలు అరెస్ట్ చేస్తారు బీజేపీ ఎంత భయపడుకున్నది ఇలా ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా మీరు చివరకు మీ పార్టీ నాయకులను ప్రశ్నిస్తే బయటకు వెళ్తేనే లీడర్ అందరూ బయటకు వచ్చారు ప్రశ్నించే అవకాశం టీఆర్ఎస్ పార్టీలు లేదు ఎదురు చేద్దాము టీఆర్ఎస్ పార్టీలు లేదు కానీ మిడ్ మార్నర్ సంబంధించి కానీ గౌరవులు ఇతర ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలే ఆ పేద ప్రజలు ఆదుకోవాలి వాళ్ళ ఆత్రులను తాకట్టు పెట్టిర్రు వాళ్ళ ఆత్రులు పొడగొట్టుకున్నారు సెంటిమెంట్ పక్క పెట్టిర్రు ప్యాకేజ్ ప్రకారం ఇచ్చిన హామీ నెరవేర్చు వాళ్ళు న్యాయపరమైన డిమాండ్ వెంటనే పరిష్కరించు గుంతమ్మ కోరికలు గుర్తులు వాడు వాళ్ళను పరిధిస్తామని చెప్పి వాళ్ళు అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు భరించే ప్రయత్నం చేస్తున్నారు కానీ పద్ధతి మంచిది కాదు వెంటనే ముఖ్యమంత్రి నీ ప్రవర్తన మార్చుకో నీ అరాచకాలు మార్చుకో నీ అరాచకాలకు భయపడే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు తెలంగాణ రాష్ట్రంలో రాక్షసుల రాజ్యం వెళ్తుంది వాళ్ళ పేద ప్రజలు కొడుతున్నారు కానీ ఇటువంటి విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలే ఈ బాధితులు మొత్తం ఆదుకోని చెప్పి డిమాండ్ చేస్తున్నది ఈరోజు బంజారాల పోరాట యోధుడు పేద వర్గాల గురించి నిరంతర పోరాటం చేసినటువంటి వ్యక్తి థాను నాయక్ గారి యొక్క జయంతి కార్యక్రమం ఒక పోరాట యోధుడు పేద ప్రజల పట పోరాట స్ఫూర్తిని నింపిన వ్యక్తి ఇలా బంజారాల హక్కుల కోసం పోరాటం చేసిన వ్యక్తి నిజాం నిరంకుశ పాలన ఎదిరించిన వ్యక్తి చివరకు అనేక రాళ్ళు రప్పలటువంటి గుడ్డలను కుండలను సారవంతంగా తయారు చేసి పంట సాగు చేస్తున్న సందర్భంలో దాన్ని కబ్జాలు చేసుకోమని చెప్పి ఆ రోజు నిజాం చేసినటువంటి ప్రయత్నాలను ఎదుర్కొన్న వ్యక్తి ఇవాళ వాళ్ళ కోసము పూర్తిగా తాను నాయక్ కుటుంబమే త్యాగం చేసినటువంటి పరిస్థితి తాను నాయక్ ఆచూకు కోసమే అలా ఇద్దరు అన్నదమ్ములను సజీవోద్ధారం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా నాకు నా కుటుంబం ముఖ్యం కాదు
ना पेद प्रजा मुख्यमंत्री चवरक प्राणत्याग व्यक्ति लुंगिपोमना लुंगिपोक इन आशल पेटना दाखी पटक हकल साधन कोसम पड़े व्यक्ति ठानू नायक गार जयंती रोजु अभी वारूर्ति भारतीय जनता पार्टी तपक एसटी मोर्चा आध्र्यन हुसैन गारी आध्र्यजी पार्लमेंट सभ्यु बंजारा गांधी अब रवींद्रनाथ गारु गानी इतर नायकुलंदरू वारी आध्र्यन कार्यक्रम पाल्गोन जी दुर्दशावशात राष्ट्र मुख्यमंत्री अलांटि महनीयुलनु स्फूर्ति अलांटि महनीयुलनु स्मरिंचुकोडु अंबेडकर् गारु जयंती राडु अंबेडकर् गारु वर्धंति राडु ज्योतिराव पूले जयंती राडु ज्योतिराव पूले वर्धंति राडु तारू नाग्याजी राडु तारू नाग वर्धंति राडु आयने पोटी गारु अनुकुंटुन्नानु నేను ఇంకోలేని నేనే పోటీ అని నేనే తోపుగాను అనుకుంటాడు ఆయన నేను ఇంకోటి పడిచాను చరిత్రను తెరమరుగు చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పథకం ప్రకారం వివరిస్తున్నాడు అమరవీరుల చరిత్ర గాని తెలంగాణ వీరుల చరిత్ర గాని అందరి చరిత్రను తెరమరుగేసి ఆయనే ఆయన కుటుంబ చరిత్రను రాబోయేవారికి అందించాలి కుట్రలో భాగమే ఇలాంటి కార్యక్రమంలో మంచి కార్యక్రమంలో పాల్గొనకపోవడము ఇలా పూర్వ భూముల విషయంలో ఎన్నికలప్పుడు హామీ ఇచ్చాడు ఇంతవరకు ఆ సమస్య పరిష్కరించలేదు ఉజుల గారు అనాగచ్చసారి ఎన్నికల సందర్భంగా కూర్చేసుకొని కూర్చుంటారు ఇప్పటికీ 70 సంవత్సరాల నుంచి తాను నాయక గారి పూర్వ భూముల సమస్య గురించి కొట్టుపోరాటం చేసిండు 70 సంవత్సరాలుగా ఇంకా బంజారా సోదరులు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి సమస్యలు పేద ప్రజలు కూడా ఇంకా పూర్వ భూముల కోసం కొట్లాడుతూ ఉన్నారు పడ్డ చేతికొచ్చే టైంకు ఫారెస్ట్ అధికారులు ఈ ప్రభుత్వం వంతది పంట నాశనం చేస్తది మన వాదే ఆందోళన చేస్తారు మన వాదే సమస్య పరిష్కరిస్తా అంటారు కానీ ఇటువంటి పరిస్థితి వచ్చింది గారు కానీ పూర్తి భూముల సమస్యను వెంటనే పరిష్కరించాలి ఆ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక చర్య తీసుకోవాలి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాంటి మహానీయులను పూర్తిగా తీసుకో ఇలాంటి మహానీయుల చరిత్రను తెలుసుకో ఒక్కసారి వన్నన్ని వేరే పుష్కలు చదివాను చరిత్ర తెలుసుకో నిజాం కాలం నుంచి నిజాం చరిత్ర తెరమరుగేసిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రజలది ఎమర్జెన్సీ కాలంలో ప్రజలు ఏ విధంగా తిరగబడ్డారో ఎమర్జెన్సీని ఏ విధంగా ఎదుర్కొన్నారో నువ్వు బుక్స్ లో అయినవాడు తెలుసుకో ఒకసారి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా పోరాటం చేసి ఏ విధంగా తెరమరుగేసిరో ఏ విధంగా ఇలా చరిత్ర చూసిన తెలంగాణ ప్రజలు ఒకసారి గుర్తుంచుకో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా జరిగేది అదే నీ చరిత్ర తెరమరుగేస్తాం నీ రాజకీయ భవిష్యత్తు ఎందుకు తెలంగాణ ప్రజలు చూపెట్టబోతున్నారు నీకు నీకు రాజకీయ సమాజానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు నీ అరాచకపాలను నీ గడిలపాలను నీ అవినీతి పాలను నీ కుటుంబాలను ఎట్టి పరిస్థితుల్లో తెరమరుగేస్తారన్న విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇటువంటి విషయంలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ముందుంటది తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి భారతీయ జనతా పార్టీ ముందుంటుందని తెలియజేసుకుంటాను భారత్ మాతా కీ జై